అప్పుడే పొద్దున అయిపోయిందా? మొత్తం మబ్బు మబ్బుగా ఉంది. ఏది మమ్మీ పొద్దు పొద్దులు పూజ చేసినావా ఏంది? నేనేం పూజ చేయలే, నువ్వే కలర్ పూసుకొని వచ్చినావు. నా ముఖం కలర్ ఉందా? ఎందుకు మమ్మీ జోకులు ఆడుతున్నా? నేను ఓన్లీ ఆడకుండా కలర్ ఎడికి వస్తుంది నా ముఖానికి. నేను మిర్రర్ తెస్తా, చూసుకుందాం. తీసుకురా పో మిర్రర్. మమ్మీ నా ముఖానికి కలర్ లేకపోవాలి, నీ ముఖానికి రోసా చూడు. కలర్ ఎవరు రుచి? నాకు పడుకుంటే మమ్మీ నిజంగా నువ్వే రుచినావు కదా? నాకు తెలిసి నువ్వు రుచినావు అని. నేనేం రుయ్యలేదు, సౌమ్య అన్న రుచారు నీకు. సరే ఆగు, టవాలి ఇస్తా తుడుచుకుందు. సరే ముందైతే టవాలి నాకు తుడుచుకుంటుంది. టవాలి థ్యాంక్స్ మమ్మీ. అయిపోయి ఎందుకు నవ్వుతున్నావు మమ్మీ? మమ్మీ నువ్వు కూడా మన స్కామ్ చేసినావా చెప్పు? ఎందుకు నవ్వుతున్నావు మమ్మీ? మమ్మీ నువ్వు కూడా నాకు కలర్ రుచినావే. ఓ షిట్, ఏంది మమ్మీ అందరు పొద్దు పొద్దున నాకు కలర్ రుచురు మీరు? హ్యాపీ హోలీ అఖిల్. పొద్దు పొద్దున నామకం చూసుకుంటే నాకు దరిద్రం అవుతుంది. ఇప్పుడు ఇంత కలిసుకుంటా చూడలేను. నాకు తెలిసి పొద్దున సౌమ్య అను చూసినట్టు నీకు. ఎందుకు పిలిచినావు? మంచిగా హోలీ ఆడుకుంటున్నా, ఎందుకు పిలిచినావు? నా ముఖం కలర్ ఎందుకు రుచిరా మీరు? పింక్ కలర్. అరే ప్రామిస్ అయ్యారు రుయలేరని. మరి మీరు రుయకపోతే ఎవరు రుచి? డాడ్ రుచిందా? ఏమన్నా మమ్మీ రుచిందా? మమ్మీ ఏమో స్కామ్ చేసి ఎల్లో కలర్ రుద్ది, మీరు పింక్ కలర్ రుద్ది. నాకు తెలుసు నిజంగా మేమైతే ఊయలేం, నీ చేతులతో నువ్వే పోసుకున్నావు. అను ఇప్పుడు గా నువ్వు నిజం చెప్పలేవు అనుకో, నువ్వు బీటెక్ లో ఫెయిల్ అవుతావు. అర్థమైందా? చెప్పు. సామె నువ్వు కానీ చెప్పలేవు అనుకో, నువ్వు ఇంటర్ లో ఫెయిల్ అవుతావు. చెప్పుడు ఇద్దరు నిజంగా చెప్పు ఏం చేసావు అది. అఖిల్ కలర్ పోతావా? వద్దు తిడతాడట డైరెక్ట్ గా ఊసే. నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన ఇద్దరు కొంచెం కొంచెం తీసుకుని చేతిలో పెడతాము. ఇప్పుడు అఖిల్ లేస్తాడు, ముఖానికి కలర్ పూసుకుంటాడు, ముఖం అంతా కలర్ అయిపోతుంది. కానీ అఖిల్ ఎట్లా లేస్తాడు ఇప్పుడు? నాకు తెలిసి ఎట్లా లేస్తాడు. ఏ అఖిల్ నవ్వు జల్లి. అప్పుడే పొద్దున అయిపోయిందా? అంటే నా చేతులారా నేను రూసుకుందామని చేసిరు మీరు. వెరీ నైస్. మొత్తానికి బాబా చేసినాను హోలీ రోజు. హ్యాపీ హోలీ. సో గైస్ ఇప్పుడు గేమింగ్ టైం కాబట్టి మీరు 100 గేమ్లు ఆడడానికి 100 యాప్స్ డౌన్లోడ్ చేయక్కర్లేదు. జస్ట్ విన్జో ఉంటే చాలు. ఎందుకంటే విన్జోలో 100+ గేమ్స్ ఉంటాయి. సో ప్రతి గేమ్ కి ప్రతి స్కిల్ ఉంటుంది. అండ్ మీరు గెలిచినప్పుడల్లా మీకు క్యాష్ రివార్డ్స్ అనేవి వస్తాయి. అవి మీరు డైరెక్ట్లీ త్రూ యూపీఐ, పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు వేరే వాళ్ళతోటి కంపీట్ చేయవచ్చు. విన్జో వరల్డ్ వార్ లో మీ టీమ్ తోటి మీరు గెలవండి. అండ్ ఇక్కడ మీరు ఓడిపోయారు అనుకో, అస్సలు బాధపడకండి. ఎందుకంటే మీకు ఓడిపోయినా కూడా మీరు క్యాష్ రివార్డ్స్ గెలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేయొచ్చు విన్జో స్టోర్ లో అన్నమాట. ఇక్కడ మీకు యాస్ఫల్ట్, మినిక్రాఫ్ట్ కరెన్సీ బెస్ట్ ప్రైజెస్ లో దొరుకుతాయి. అండ్ ఇంకా మీకు డిస్కౌంట్ కూపన్స్ కూడా దొరుకుతాయి. అది కూడా బిగ్ బ్రాండ్స్ లైక్ బిగ్ బజార్, మింత్రా అండ్ హాట్స్టార్ అన్నమాట. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గైస్? ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి విన్జోని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్. కరెక్ట్ గా గుర్తున్నట్టయితే లాస్ట్ టైం ఇదే టైం కి నా మీద ఒక ఘోరాతి ఘోరమైన ప్రాంక్ చేయబడింది. ఆ ప్రాంక్ నేను మళ్ళీ నా పైన చేయించుకోవాలి అని అనుకోవట్లేదు. ఈసారి నేను ఫుల్లీ ప్రిపేర్డ్ అయ్యి వచ్చా. పక్కన చూసారుగా కలర్స్, చేతుల్లో గన్లు, ఇంకా వెనకాల నుండి సామాన్లు వచ్చే ఉన్నాయి. వెనకాలంటే వెనకాల కాదు, ఇంకా వస్తాయి. లెట్స్ స్టార్ట్ ది కలర్ఫుల్ హోలీ. ముందుగా ఇద్దరు బకరాలు వస్తున్నారు, వాళ్ళు అయిపోయారు. అరే ఏమరా ఇడ కూర్చున్నావు పిల్లల గన్లు పట్టుకొని? ఈరోజు హోలీ కదరా, వీ హ్యావ్ టు ప్లే రా, వీ హ్యావ్ టు ఎంజాయ్. అరే మేము ఆడతలేం కదరా. ఎందుకు ఆడతలేరా? లాస్ట్ టైం అంత పెద్దగా ఆడినాం, అంత మంచిగా ఆడినాం కదరా. ఈసారి ఏమైందిరా? అరే లాస్ట్ టైమే ఆడినాం తెలుసురా బే, కాకపోతే లాస్ట్ టైం చాలా నేను కలర్ వల్ల ట్యాన్ అయిపోయినా. నేనైతే మొత్తం కలర్లు బొగ్గు బొగ్గు అయిపోయినాం. స్కిన్ మీద ర్యాషెస్, దొద్దులు వచ్చినాయి. దురద పెట్టింది చాలా నాకు. ఏమరా నాకైతే 1 వీక్ దాకా కలరే పోలేదురా అయ్యా. అమ్మాయిలు అయితే గుర్తు కూడా పట్టలేరు నన్ను. చిన్నపిల్లల గేమ్లు మేము ఆడమే ఇప్పుడు. అరే నువ్వు రోజంతా బండి వేసుకొని పొల్యూషన్ లో తిరుగుతావు, అప్పుడు కంటే అని ఈరోజు ఒక్కరోజు అవుతావారా? అరే నేనైతే నార్మల్ గానే అమ్మాయిలు చూడరు కదరా, ఇంకా కలర్ వేసుకుంటే ఇంకేం చూస్తారా? ఏం కాదు, మీరిద్దరు ఇప్పుడు ఆడాల్సిందే. ఖచ్చితంగా హోలీ ఆడదాం ఈ రోజు, అంతే ఫిక్స్. అరే నువ్వేమని అనుకోరా అబ్బాయి, మేమైతే ఆడతలేము. మీరు పిచ్చికారీలు కొట్టుకో. దాని మీద కలర్ పూసనే కనిపియరయ్యా. రేయ్ ఈసారి మనం హోలీ ఆడుతున్నామా లేదా? ఆడతలేం రా. రేయ్ ఈసారి మీరు నాతో కలర్ ఊపించుకుంటున్నారా లేదా? ఏ లేదురా. రేయ్ ఈసారి గుడ్లన్న కొట్టించుకుంటున్నారా లేదా నాతోటి? గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటాం రా బైక్. అరే వాటర్ అన్న కొట్టించుకోండి నాతో, వాటర్ కోసం. అరే పోపించుకోం రా బైక్. అరే ప్లీజ్ రా ఈసారి హోలీ ఆడదాం రా. సరే 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 ఆడదాం రా బై. ఈడేంది రా బై, ఆడదాం హోలీ ఆడదాం కానీ ఇట్లా ఇట్లా రోయ్. ఓకే 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 ఓకేనా. కానీ మేము కూడా నీకు చూస్తాం మళ్ళా. ఓకే రాయండి రాయండి. దీంట్లో స్కామ్ అయితే ఏం లేదు కదా. హోలీలో స్కామ్ ఎందుకుంటారా? అది కూడా కరెక్ట్. అది ఓకేనా సరే రోయ్. హ్యాపీ హోలీ రా. అరే హ్యాపీ హోలీ రా. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. ఇప్పుడు నువ్వు ఇక్కడ రోస్తాం, నువ్వు ఇక్కడ కూర్చోవాలి. కూర్చోవడం ఎందుకు, మీరు నుంచున్నారు కదా నేను కూర్చేటప్పుడు. అరే కంఫర్ట్ గా ఉండాలి కదా రా. ఓకే ఓకే మనం ఆడుతున్నాం కదా హోలీ. కూర్చోదా హోలీ ఆడుతున్నాం. ఓకే ఆడదాం. అరే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలరా. కళ్ళ కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళల్లో పడుతుంది అనుకో, కళ్ళు ఇన్ఫెక్షన్ అయితే కదరా. అరే అవును కరెక్టే కదా. ఓకేనా రా ఇప్పుడు. అరే అరే అద్దాలు ఉన్నాయి కదా, అద్దాలు తీసేయండి రా. ఓకే రా. ఓకే ఓకే. అరే జస్ట్ ఇట్లా ఇట్లా చూడు, మీకు ఇట్లా చేసినా అంతే. జస్ట్ ఇట్లా ఇట్లా 1 2 3 అయిపోయి. హ్యాపీ హోలీ రా. లేదన్నారు కదరా. అరే నువ్వు ఇలా ఇరుక్కుంటే స్కామ్, అదే మేము ఇరికిస్తే స్కీమ్ కదరా. హ్యాపీ హోలీరా. మా కలర్లు తీసుకొని నాకే ఊసిపోతారా మీరు. అరే పెద్ద ఇరుపప్ప ఇడైతే. అమ్మ బాబాయ్ ఆగండ్రా. అరే స్కామ్ చేస్తారా మీరు, అది కూడా నా పైన. పెద్ద స్కామ్ గాళ్ళు ఉన్నారా మీరు. అరే ఇగో ఓలా ఆడదామన్నా ఓలా ఆడినాం రా అంతే. మాకు తెలియదు. అరే ఇంత కూర్చున్నారా నాకు అట్లా మొత్తం కూస్తారా? నమ్మకం ఎట్లేదు. ఇంత కూర్చాం కాదురా, ఓలీ ఆడినామా లేదా అంతే అంతే, అదే ముఖ్యం. అరే ప్రసన్న నువ్వెప్పుడు వస్తున్నావు రా ఊర్లో నుంచి? అది కాదు మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇట్లా? అరే పెద్ద నొల్లు అవుతుందిరా ఇడ. నువ్వు మమ్మల్ని ఒకటి చేసి చేస్తుంటరా. ఏమైంది? ఎవడాడు? అరే పక్కా జరుగురు మీరు, నేను చూసుకుంటా. ఏమైందిరా అయిపోయారు? అరే అప్పటి నుంచి కథలు పడతావు రా నువ్వు. మా ఎంబడ మా అన్నరా పెద్ద ఊర్లోకైతే వచ్చింది ఇప్పుడే తెలుసా. అన్నరా నాకు తెలియదు. అన్న ఎవడరా? ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్ ఉండే ఏమరా. అవును చూసావా మన చూసావా. ఏమ్రా మా పూరలు ఏమడ పడుతున్నామంట? అన్నా పూరీలు కాదన్నా పూరలం మీద. ఓకే 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 సార్. ఏమ్రా మా పూరలు ఎంట పడుతున్నామంట? కడుపులో గుర్తు నోట్లకి పేగులు బయటకు వెళ్తాయి తెలుసా. అయ్యో అన్నా ప్లీజ్ అన్న. అయ్యో భయం వేసిన మీ పూరలను తెలివకి వచ్చిన అన్న. మీ అన్నకే కలర్ పూసారా మీరెంత ఇంకా రాక. అరే మనం రూసుకునేందిరా, అది కూడా ఉరుకుతున్నాం రాబాయ్. మనమే ఆడుకుందాం కూర్చొని హోలీ. కూర్చొని రాబాయ్ ఊకనే అలసిపోతున్నాం. అరే జస్ట్ సింపుల్ గేమ్ రా. ఎక్కువ అంటది ఫేస్ కి కలర్. సో అదేంటంటే ఇన్ ది వరల్డ్ ఆఫ్ హిస్టరీ రా హోలీ తోటి మనమే ఏబిసిడ్ లో గేమ్ ఆడుతాం. ఎట్లా తెలుసా? ఏ పాంక్ బి పాంక్ సి పాంక్ డి పాంక్ ఈ పాంక్ ఎఫ్ పాంక్ జి పాంక్. అరే అందరం ఇంతింత రూసుకుంటే నువ్వు నాకు ఇంతగానం రూస్తావు. అవులే నువ్వేంద్రా అవుతున్నావు. అరే నువ్వు నా మీదనే పోస్తావు. అరే మీరు పూసుకురు బాగానే మధ్యలో నా మీద ఎందుకు కూర్చున్నా మీరు? అరే మేము ముగ్గురం పూసుకున్నామా, నువ్వు కూడా పూసుకోవాలి అందుకనే కూర్చుంటావు. అరే కొత్త షర్టు పాడైపోయిందిరా. అయ్యా ఈడ ఖరాబ్ అయిందిరా. అయ్యా ఈడ ఖరాబ్ అయింది కదా. అరే ఈడ కూడా ఖరాబ్ అయిందిరా. అవురా ఈడ కూడా ఖరాబ్ అయిందిరా. ఇట్లారా ఇట్లా ఖరాబ్ అయితే ఏమరా ప్రసన్న నువ్వు అరే రే రే ప్యాంట్ కూడా ఖరాబ్ లేదా ప్రసన్న అరే ఎవరా ప్యాంట్ కూడా ఖరాబ్ అయితే ఇప్పుడు అమ్మ బాబాయ్ బైట్ ఇప్పుడు అరే అరే మీరందరూ ఎన్నికలు తిరుగురా ఎందుకురా ఏ తిరుగురా చెప్తా అరే ఏందిరా ఇది ప్యాంట్ ప్రింట్స్ అరే నేను ఎన్నికలురా ఇప్పుడు నేను తిరుగురా ఎందుకు తిరుగుతాను అరే నేను తిరిగినా మరి రెనికి ఆ నేను తిరుగునా ఏ తిరుపే తిరుగు ఆ ए तिरुगुरा तिरुगु अरे నేను కింద కొడతా अरे నేను మా కింద కొడతా నేను నీడ కొడతా ఓకే స్టార్ట్ ఓ ఓ షూసే अरे కొడతా కింద కొడతా పోయిరా బై పో మళ్ళీ అనిపేయకు ఏంద్రా పోయిడు ఏం మళ్ళీ అనిపేయరు రెండు దాకా ఏమ్రా ఏడు ఉత్తకైండి ఆయిడికైండి అరే ఆయిడి गाइस నేను వచ్చేసా अरे नेन रा गुर्तुपट्टले गुर्तुपट्टले गिड पेद्द प्रेसिडेंट मारी अरे आदर्श नेन रा अरे ओडरानु नन्नारे अंटुन्नावु अरे अखिल नेन रा गुर्तुपट्टले अखिल अनु रा अरे अंटे एंदि बे ओडरानु अरे बम्मार्दी नेन रा नितिन बम्मार्दी एवर बम्मार्दी ओन बम्मार्दी अरे ఏడుంటావురా నువ్వు అసలు ఓడరా నువ్వు అరే నేనురా నేనంటే పేరు చెప్పరా ఓడు అరే ప్రసన్నరా ఆ ప్రసన్న మా ప్రసన్నాడు ఇంత వరస్ట్గా ఉన్నాడు ఇంకా వరస్ట్గా ఉంటాడు తెలుసాడు అరే చూడండిరా నేనురా మీ ప్రసన్నని చూడురే ఇగో చూడురే ఇందాక వచ్చాం కదరా చూడురే అరే ఇడిపోయిన ప్రసన్న గాడేరా అరేరా ప్రసన్న అరే అఖిల్ రెండు మూడు ఫోటోలు తీరా క్యూట్ గా తీరా మా పిల్లగా పంపించుకుంటా నేను రెడీ అరే క్యూట్ గా పోజ్ ఇస్తా తీస్తా ఓ ఎట్లుంది ఆ కిరాక్ పిల్ల పసక అయిపోతుంది ఇది లిటిల్ హార్ట్ పోజ్ అంటారు నీకు తెలియవస్తలేదు ఓ अरे अखिल लास्ट एंड फाइनल पोज इस्ता ई फोटो तोटी మా పిల్ల పరిశాన్ అయిపోవాలి ఇట్లా ఇస్రో చూస్తావా చూడిపోడు ఓ మై గాడ్ వావ్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ और दूसरे लोग कलर तप्पा पांग 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 अरे मुखा कलर लेकिन एडकिरा इंदा वो कलर वर्रा अब बैठक वोसीरा मैं इनका चूसरा अंत कलर लेदान मुखम मम्मी चूड़ मम्मी कलर एट रोसीरो मम्मी नैन मम्मी अखिल गुर्तपटले मम्मी अंटना నేను మమ్మీ అనుకోకపోతే ఎవరు కావాలి మాకిల్ పందికొకలాగా ఉంటాడు నీలాగా బిచ్చపొలాగా ఉండడు అమ్మ బాబాయ్ నేనే మమ్మీ నేనే బిచ్చపొలాగా లేడు ఏ మాకిల్ గారుపా నాడ అక్కడ మమ్మీ నేనే మమ్మీ అదరు బయట ఏదైనా పోయి అడకపో మా ఇల్లే దొరికిందా నీకు మమ్మీ ఏరేరే ఏను మళ్ళొకసారి మా ఇంటికి రాకు నువ్వు ఏ ఒకసారి చెప్తే నీకు అర్థమైతలే దమ్దం చేస్తున్నావో మమ్మీ మమ్మీ అవి చూడు మమ్మీ ఇది నేనే మమ్మీ నేను ఇంట్లోకి రాని జిడ్డు జిడ్డుగా అవుతుంది నాకు మమ్మీ మంచి చూడు నేనే చిత్తకుని మొక్కపోని నేనే अखिल गुर्त रेक चितकड़े गुर्तोचिंदी ఏం లేదు అట్లా జర మా చెల్లొచ్చి డిస్టర్బ్ ఓలి ఆడుతుంటే అందుకే హ్యాపీ ఓలి హ్యాపీ ఓలి హ్యాపీ ఓలి హ్యాపీ ఓలి హ్యాపీ ఓలి తప్పాడు హ్యాపీ ఓలి ఓకే ఓలి ఆడ హ్యాపీయా పోయి ఇడికించి ఇక సో అట్లా అన్నమాట ఏ చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళతో జర హోలీ ఆడుకుంటుంది కిడ్స్ కదా ఏంటి ఆగండి ఆగండి మీరు ఇక్కడ రండి ఒకసారి నేను ఫోన్ చేసా తర్వాత ఫోన్ పెట్టు కదా ఫస్ట్ రూషిర్ నాకు కలర్స్ కానీ నాకు రూషిర్ కరెక్టే మీరు బెంజీకి ఎందుకు రూషిరు మనం హ్యూమన్స్ రా బెంజీ బెంజీ లాంటి కుక్కలు వేరే ఎనిమల్స్ పైన మనం కలర్స్ వేయొద్దు ఎందుకంటే దాంట్లో కలర్స్ లో కెమికల్స్ ఉంటాయి వాటికి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే స్కిన్ కి ర్యాషెస్ అయితే ఏవేవో రకరకాల రోగాలు వస్తాయి దాంట్లోకి ఆ కలర్స్ వల్ల వాటికి కూడా ప్రాబ్లమ్స్ అయితే స్కిన్ ప్రాబ్లం. సో మీకు చెప్పాల్సింది ఏంటంటే మనము ఆర్గానిక్ న్యాచురల్ కలర్సే వాడాలి. మేము కూడా ఆర్గానిక్ న్యాచురల్ కలర్సే వాడుతున్నాము. వీడియో కోసం మధ్య మధ్యలో వేరే కలర్స్ వాడతామేమో కానీ కానీ ఆర్గానిక్ కలర్సే వాడతాం. చెప్పండి అవని. అవును. సో స్టే సేఫ్ అండ్ సేవ్ ఎనిమల్స్. ఎనిమల్స్ పైన కలర్ వేయకండి. పండిగా కలర్ రుస్తులేదా